ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని సర్వేల్ అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఓటర్ నాడేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మునుగోడులో ఎవరు విజయం సాధించబోతున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎటు ఓటేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా మంది మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒక పెద్ద ముందు ఆమెతో మాట్లాడదాం. ఫస్ట్ అమ్మ, పింఛన్ వస్తుందా? వస్తుందా? కేసీఆర్ పింఛన్ ఇస్తుందా? ఓకే బ్రహ్మాన్, ఇక్కడ ఎలక్షన్ వస్తుంది తెలుసా? ఎందుకు వస్తున్నాయి? తెలవదు ఎందుకు వస్తున్నాయి. కాదు, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది తెలుసా? ఎందుకు చేసినట గ్యాస్ ధర ఎంత ఉంది? 200 ఉంది. 1200 ఉన్నాయి. ధర పెరిగిందా? ఎందుకు అట్లా పెరుగుతున్నారు? ఖర్చులు పెరిగినాయా? ఎట్లా ఎట్లా మరి ఎట్లా చేస్తున్నా? 10 రూపాయలు 5 రూపాయలు కూరగాయకు 20, 30, 40 అవుతున్నాయి. టమాటాకి 50, 60, 70 ఇట్లా ఇస్తారు. ధరలు పెరిగినాయి, మస్తు పెరిగినాయి అంటావు. నీకు తాత ఏంటి ధరలు పెరిగినాయి? అంత అంత ధరలు లేకపోతే ఏమున్నాయి? మొత్తం కూలి కూడా తాగుతలేదు. అంతేనా? ఏం పని చేస్తాను? కూలి పని. కూలి పని చేస్తాం. ఎంత వస్తుంది కూలి? సరిపోతున్నాయా డబ్బులు? మరి పింఛన్ వస్తున్నాయా? ఎలక్షన్ వచ్చినా నిన్న ఎలక్షన్ వచ్చింది. ఏదో ఆ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయినందుకు ఏదో కేసీఆర్ పుణ్యం కట్టుకొని నిన్న కార్డు ఇచ్చింది. లేకపోతే రాకపోతే ఆ కొడుకు 3 ఏళ్ళు ఉన్నాడు, 3 ఏళ్ళు ఏం చేయాలి? మాకే ఆయన చేసేది ఆడు అడి అది చేస్తారన్న మేము నిజమే అనుకున్నాం. 3 సంవత్సరాలు ఉన్నారు కానీ ఆడు ప్రజలకు ఆశపడాడు. అక్కడే పోయినాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇక్కడ వస్తాడంట. బిజెడు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన కేసీఆర్ వేస్తుండే. లేకపోతే ఎట్లా మళ్ళీ దేశం ముందు మళ్ళీ ఇక్కడే వస్తున్నాడు. ఎవరు గెలుస్తారు? ఇడా ఎవరు గెలిచేది ఇప్పుడు అంటే చెప్పి ఇంకా 5-6 రోజులు అని చెప్తావు. ఓకే, ఏం తాత పిచ్చిన వస్తుందా మీకు? వస్తుందా? ఎట్లా ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ వస్తున్నాయట. ఏం మనకు తెలుసు సార్, నాకు ఏం తెలుసు. ఆరోగ్యం ఎట్లుంది? గట్టనే ఉంది. హాస్పిటల్ ఉంది? ఉంది. చూస్తారా ఏమైనా రోగం వస్తుంది? నారాయణపురం పోవాలి. ఇక్కడ చూడరా, జరగోళీలు ఇస్తారు. జరగోళీలు తప్పితే డాక్టర్లు ఉంటారు, చిన్న డాక్టర్లు ఉంటారు. ఏమైనా వస్తే పోవాలి. రోడ్లు ఏమి మంచిగా ఉన్నాయా? రోడ్లు బాగాలేవు. రోడ్లు ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. మా ఊరికి వస్తారు, నీళ్ళు పోసుకున్నది అది వస్తుంది. నడింగ్ ఎవరికల్లా ఎత్తేసి రోడ్ కూడా బాగాలేదు. ఏమైంది? మీ మోరీలా? మరి తీసుకున్నట్టు ఇప్పుడు పెద్ద మోరీలు తీస్తారు. మా మోటాకు ఉన్నాయి కదా సార్, అవి తీస్తారో లేడు? మోరీలు తీస్తలేదు. ఆ మోరీలు దోమల పీకలకు తెస్తున్నాం మేము. అంతే అంతే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, చేయరా? ఎలక్షన్ వస్తాయంటారు, మంచి పనులు అయ్యి చేయరా? ఏం చేస్తారు సార్? మరి అంతే అంట. సరే సరే బాబా, ఇగో పింఛన్ అయితే ఇద్దరికి వస్తుంది. ఇల్లు ఇచ్చిరా మీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలే. కుక్కలు పంతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుక్కలు పంతున్నాయా? ఓకే ఓకే. ఏమైంది తాత, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మీకు? మాకు డబుల్ బెడ్రూమ్ రాలే, మాకు ఏది రాలేదు, మాకేది లేదు. మాకు ఆ కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి మేషి కూడా మాకు సాయం కాలే. సాయం కాలే. అంత కలిపి పోయాడు. పింఛన్ పింఛన్ వస్తుందా? పింఛన్ నిన్న ఇచ్చారు. నిన్న ఇచ్చారా? ఎందుకని అట్లా నిన్న ఇచ్చారు? వాళ్ళు 7 ఏళ్ల కింద చేసారు, అప్లికేషన్ పెట్టాము. అవి నిన్న ఇచ్చారు కొంతమంది మనిషికి. అచ్చా అచ్చా, మనిషికి వచ్చినాయి అంటావు. ఎట్లా మరి రోడ్లు ఏమి మంచిగా ఉన్నాయా? మాకు ఒక రోడ్లు బాగాలేవు, మాకు ఏది బాగాలేదు, ప్రభుత్వం కూడా ఏం బాగాలేదు మాకు. ఎవరు గెలిస్తున్నట్టున్నారా? ఏడుదా, ఎవరు గెలిస్తాడు? మా మునుగోడు వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. మాకు మునుగోడు కాంగ్రెస్ వస్తుందా? ఎట్లా ఎవరు గెలిస్తారు? అలాగే అడిగనా? సరే సరే సార్. ఓ పెద్దమ్మ, ఎవరు ఏ పింఛన్ రాలే? ఎందుకు? ఆయన బస్ వెళ్తున్నాడు రావు. బస్ వెళ్తున్నాడు రావా? అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాగా 200 ఆయన ఇచ్చిండు. ఆయన మంచిగా ఇచ్చిండు. ఆయన ఇలా కోల్పో పెడతారు. ఆయన ఎవరు పెడతారు? నాకు మీ కొడుకులు ఏం చేస్తారు? కూలి పని చేసుకుంటాడు. మరి మీ మీ ఆయన బస్ వెళ్తే మీ ఆయన మీ కొడుకు కూలి పని చేస్తున్నాయా? కొడుకు బస్ వెళ్తే కొడుకే సరిపోయా డబ్బులు? నీకేం ఇస్తారు? నాకు ఎవరు పెడతారు? ఆయన కొడుకు చేసుకుంటే కొడుకే తింటాడు. కొడుకు పిల్లలు, కొడుకు భార్య. కొడుకు పెట్టమంటాడు ఇక్కడ. కోడలు పెట్టద్దు ఎవరికైనా, ఏ జనానికైనా అంతే. ఆయన అయితే ఏమైంది ఇప్పుడు? నా కాలు నడవస్తలేవా? నా కోరు పెట్టాలి అయ్యా. నా బుక్కడు ఉడకబెట్టుకొని తిన్నామంటే శాతం ఉంటే పైసలు కూడా సర్వే గ్రామ పంచాయతీ. అయ్యా మన ఊరు ఆయన నేను పూలు పెట్టుకుని అమ్ముకునేది చెట్టు కదా. మన
ఆ ఊరు స్పెట్ ఇల్లునే చచ్చరా అదమ్మలాంటి ఇల్లు కడుతున్నారు మా గావలో కొడుమని అన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లల్ల ఆ అడిగినా ఎన్ని సార్లు అడిగినా కాల్ చూంటే వస్తది పోమా అన్నారు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నాకు చేస్తే నేను ఈయన వస్తా నా ఊళ్ళో తీసేస్తాను నన్నే చిన్న చూడదు ఈ ఊళ్ళ కొడుకు లేకుండా సరే వేములు ఇద్దరే ఉన్నాడు ఒక ఆయనకి బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఒక ఆయనకి ఇద్దరు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యేని ఎవరు అడగలే అప్పుడు మా అల్లుడు ఉన్నాక అడిగిన ఇప్పుడు ఉన్నాడు కదా రాజగోపాల ఈయన ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన మన చేస్తా చేస్తా మా అత్త మా అన్నాడు ఇక చేయను చేయలే పించనే పెట్టలే అంటావు నిలబడ్డాడు కదా ఇప్పుడు వస్తున్నాడు కదా మళ్ళీ వేసా ఓటు వేసా మరి ఎవరికేయా ఓటు నాకు ఎవరు చేస్తే వాళ్ళకే ఓటు అంతే సరే మా గట్టి చెప్తుంది ఎవరు చేస్తే వాళ్ళకే ఓటు అంట ఏదో పింఛన్ ఏమైనా వస్తున్నా ఎట్లుంది పింఛన్ ఏం లేదు ఇప్పుడు అప్లై చేసుకోవాలి ఎట్లుంది ఊర్లో అభివృద్ధి ఎట్లుంది ఓ బ్రహ్మాండం బ్రహ్మాండం ఉందా అధికార పార్టీ బ్రహ్మాండంగా చేసిన అభివృద్ధి అధికార పార్టీ అభివృద్ధి సైన్యంగా చెప్తున్నావా నిజం చెప్తున్నావా ఏడ సీసీలు పోసిండు ఏడమూరులు కట్టించాడు మరణం బ్రహ్మాండంగా అంటే మంచి ఏడమూరులు కట్టించాడు ఏడు ఏడు గుంటలు ఆయన్ని పందులు ఊరి మీద పందులు ఇచ్చి పెట్టారు మేము వండుకొని తినేది కూడా అయ్యే తింటాయి గ్యాస్ సిలిండర్ ధరలు ఎట్లున్నాయి అవి ఉన్నాయి 1200 1150 అవి పెరుగుతూనే ఉన్నాయి కాదు రైతు నేను పొలం చేస్తా ఏం లేదు కూలి కూలి చేసుకుంటా మరి ఎట్లా ఎట్లా కూలి చేసుకుంటా పుల్లు కారణంలో నా గ్రామ పంచాయతీ బండి నడుపుతాను మందు కొడతాను నా కొడుకుని జీతం పెట్టుకోరు ఆయన 2 సంవత్సరాలు చేసినాక బండి పల్లెటై కాలు ఎరిగింది దానికి 20,000 ఇచ్చి అలా వచ్చాను సర్పంచ్ ఇక వద్దు నువ్వు అన్నాడు మళ్ళీ ఇప్పుడు బండి నడుపుతా అంటే ఇక అట్లా ఉంది అల్లది పార్టీ రాజకీయం ఎవరు గెలిచే అవకాశం ఉన్నాడు ఎవడైనా గెలవని ఎవడని చావని ఆడు గెలుస్తాడా నాకు ఏడట్లేదు ఇటు గెలిచిన గెలిచిన ఆయన ఎంతసేపు అధికార పార్టీ అనే ఎరబిగుతురు సభ పెట్టి మొత్తం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు అయ్యి కట్టిరుగా ఖచ్చితంగా మస్తు కడతారు ఎందుకు పుణ్యానికి వచ్చినాయి కదా అవి చూపించి దోసుకొని తిందామని అంతేమన్నా దోసుకుని